సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మీరు భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకో. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. మనం ఎంత బలవంతులం అంటే మనం లేకపోతే రాజకీయ అస్థిరత వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నాకు ఏ ఒక్క అలాగే భారతీయ జనతా పార్టీతోటి మీరు పెట్టుకున్నారని చెప్పి చాలాసార్లు మన నాన్ బీజేపీ సపోర్టర్స్ చాలామంది ఉంటారు. నేనంటే ఇష్టం ఉండి మీరు బీజేపీతో పెట్టుకోవడం మాకు ఇష్టం లేదన్న, అది తెలంగాణలో ఉంది ఇక్కడ ఉంది. కానీ నేను వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గోవాలో కూడా ప్రభుత్వం స్థాపించింది. అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ, 50% 60% క్రిస్టియన్ మతం తీసుకున్న జనమే ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళే ప్రభుత్వం స్థాపించారు. అలాగే రైట్ ఆఫ్టర్ రైట్ అని చెప్పి ఎంజీ అక్బర్ టెలిగ్రాఫ్ ఎడిటర్ అనుకుంటాను, 1997లో 1993లోనే ఇప్పుడు పుస్తకం రాశాడు. అది నేను చిన్నప్పుడు చాలా కులాల గురించి అవగాహన చేసుకోవడానికి ఆ పుస్తకం చాలా హెల్ప్ అయింది నాకు. ఆ పుస్తకం నిండా ఎక్కడో ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ సంబంధించిన పోలీసు మీద అక్కడున్న ఈ హిందుత్వ గ్రూప్స్ మీద ఆయన మాట్లాడుతూ పెట్టి అని డైరెక్ట్ బీజేపీని తిడుతున్నారు, ఆయన విమర్శించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక రెండు దశాబ్దాల తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ మెంబర్ అయ్యాడు. ఆయన అంటే పాలిటిక్స్లో ఎవరు ఎందుకు ఎప్పుడు మారుతారో తెలియదు. నాకు ఒకసారి అనాలనిపించింది, నీ ఆ రోజు నీ పుస్తకం చూసి నేను పూర్తిగా నమ్మేసి నేను అనవసరంగా బాగా నేను తిట్టేసి ఉంటే నువ్వు తిట్టావని చెప్పి నేను దూరంగా ఉంటే నువ్వు వెళ్ళి కలిసిపోయే వాళ్ళతో అనేది అనిపించేస్తుంది. అందుకని నేను ఎవరిని కూడా ప్రత్యర్థులుగా శత్రువులుగా ప్రకటించను ఎవరిని. ఏదైనా సరే ఒక అలయన్స్ కానీ ఒక స్నేహం కానీ ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ముందుకు తీసుకెళ్తాను, ప్రజలకి అవరోధం అయితే వెనక్కి తీసుకుంటాం. అంతే తప్ప దాంట్లో ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన లెక్కే ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా అయితే లెక్క ఉండదు. నా వ్యక్తిగతంగా ఒక పదవిని ఆశించను, ప్రజల అభివృద్ధిని ఆలోచిస్తాను తప్ప నాకు అంతకుమించి వేరే ఆలోచన ఉండదు నాకు. సో భవిష్యత్తులో మనం ఏం చేయాలి? 24 ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇది ప్రజలు కోరుకున్న అలయన్స్, నేను కోరుకున్న అలయన్స్ కాదు, ప్రజలు కోరుకున్న అలయన్స్. మనకు ఖచ్చితంగా బలమైన సీట్లు వస్తాయి, అనుమానం లేదు. కానీ ప్రభుత్వాన్ని స్థాపించగలమా లేదా ఒంటరికి వెళ్తే అది సందేహం నాకు. అది సందేహం, అలాగే సందేహం అది ఇప్పుడు కాదు. నేను చెప్పేది ప్రీ అలయన్స్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగుదేశం అలయన్స్ లేని సంగతి మాట్లాడుతున్నాను. ఒంటరికి వెళ్తే ఏం జరుగుద్ది అనేది. ఖచ్చితంగా కొన్ని బలమైన సీట్లు వస్తాయి, అసెంబ్లీలో గళం వినిపించగలం, కానీ ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి ఉంటుందా లేదా సందేహం, ఎందుకంటే ఇంకా మనకి సరిపోట్లా. అలాగనే ఆంధ్రప్రదేశ్కి మనం ఎంతసేపు రోడ్ల మీద కొట్లాడే పార్టీలా ఉండిపోతాం తప్ప మిగతా పార్టీలకు ఓట్లేసి మన దగ్గరికి వచ్చి మన సమస్యను పరిష్కారం చేయమంటే, జగన్కి ఓట్లేసి అన్న మా పరిష్కారం, ఇప్పుడు డిఎస్సి యువత అంతా ఉన్నారు, నిరుద్యోగ యువత, వాళ్ళు ఖచ్చితంగా జగన్కి ఓటేశారు కదా, కానీ సమస్య వచ్చేటప్పటికి జనసేన చెప్పుకుంటారు. అలా ఉండిపోకూడదు. ఇంకా భవిష్యత్ చాలు, ఒక దశాబ్దం కష్టపడ్డాం మనం, ఒక దశాబ్దం నలిగాం. పార్టీని చాలా కింద స్థాయి నుంచి నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు మనకి లోకల్ బాడీస్ హెల్ప్ అయినాయి. అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పాదముద్ర, చాలా బలమైన పాదముద్ర ఉన్నాయి. రాజకీయాల్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసినట్టుగా తొడలు కొట్టుకుంటూ సింహం సింగిల్గా వస్తే, గుర్రం గుంపులుగా వస్తే ఇవన్నీ మాకు తెలియదు. మేము అయ్యానిమల్ జంతువులు ఎన్నికలైతే అవి మాట్లాడుకుంటాం, మాకు సంబంధం లేదు. మేము మనుషులు, అవి జంతువుల అసెంబ్లీ అయితే మీరు చూసుకోండి, అన్ని ఓండ్ర పెడుతున్నట్టు గురకలు పెడుతున్నట్టు అవి మీరు చూసుకోండి. మేము రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి, రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి. అవసరమైనప్పుడు కలుస్తాం. కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకరించడం, సహకారం, సంఘర్షణ రెండు పక్క పక్కనే ఉంటాయి. అవసరమైనప్పుడు సహకారం అందిస్తాం, ప్రజలకు ఆమోదయోగ్యం కానిప్పుడు దాన్ని సంఘర్షణ రూపంలో తీసుకెళ్తాం. ఇప్పుడు 2024 ఎన్నికలు సహకరించుకోవాల్సిన పరిస్థితులు, సహకరించుకోవాల్సిన కోఆపరేషన్,
దేని కోఆపరేట్ చేసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ భవిష్యత్తుల భాగంలో జనసేన ఎదుగుతుంది, తెలుగుదేశం స్థిరపడుతుంది, ఇంకెవ్వరు రావాలనుకున్నా ఖచ్చితంగా వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ, మీకు చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు చాలామంది భవిష్యత్తులో మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీరందరి గురించి నా దగ్గరికి చెప్తున్నా, కొంచెం వాళ్ళు ఏం చేయొద్దని చెప్తున్నాను. ఎందుకంటే మనకి నన్ను 2014 ఓడిపోతే ఒక నాయకుడు వచ్చి మా బిడ్డ పెళ్లికి రా అంటే నేను వచ్చినోడిని కదా. అంటే నాకు మనుషులు నా వాళ్ళు అనుకుంటాను, నా శత్రువుని కూడా ద్వేషిస్తే చాలాసార్లు నా ప్రత్యర్థులను చాలా అకారణంగా ద్వేషించినా కానీ నాకు వాళ్ళు కనిపించగానే నవ్వుతూ నమస్కారం చేస్తాను. నాకు అనిపించింది ఏంటో మరి లోపల. అలాగే భవిష్యత్తులో కూడా మీకు వైసీపీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ జనసేన కొంచెం చెప్పే మీ వాళ్ళకి కొంచెం మమ్మల్ని బయట ఇవ్వమని అంటే మనమే బయట అవుతాం.